ఆగాపే స్వరము, ఆగాపే స్వరము, ఇది ఆగాపే స్వరము, దేవదేవుని వరము. పాపమును క్షమించి రక్షించే స్వరము, పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగే స్వరము. నిన్ను పిలుచుచున్న స్వరము అగాపే స్వరము. అభాగ్యులను ఆదరించి ఆదరణ కరుని స్వరము, మృతులైన వారిని లేపే పునరుత్థాను స్వరము. అభాగ్యులను ఆదరించి ఆదరణ కరుని స్వరము, మృతులైన వారిని లేపే పునరుత్థాను స్వరము. అగాపే ప్రేమ స్వరము, ఇది అగాపే ప్రేమ స్వరము. పరిశుద్ధుని స్వరము, పరిపూర్ణుని స్వరము, నిన్ను పిలుచుచున్న స్వరము అగాపే స్వరము. ప్రైజ్ ది లార్డ్. అగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా యేసు క్రీస్తు నామన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా ఒక నిమిషం నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థించినట్లయితే ప్రభు మీతో, మనందరితో ప్రభు మాట్లాడతాడు. ప్రభు ఇచ్చే దీవెన మనం పొందగలం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, ఈ సమయం మందు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరి వీక్షిస్తున్నటువంటి యొక్క ప్రియా సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాక్యం ద్వారా దీవించబడినట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ సమయం మందు దేవుని యొక్క వాక్యంలోంచి మరి ఒక వంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండము 30:8 చూస్తే నఫ్తాలిని గురించి రాయబడిన మాట మనం చూస్తాం. ప్రియులారా, అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితుననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టాను. నఫ్తాలి అనే పేరు పెట్టింది. తన అక్కతో పోరాడి గెలిచిననుకొని తన కుమారుడికి నఫ్తాలి అని పేరు పెట్టాను. నఫ్తాలి అనే మాటకి అర్థము మరి గెలిచే వరకు పోరాడేవాడు, గెలిచే వరకు అంటే గెలిచేవాడిగా ఉన్నాడు. నఫ్తాలి అనే మాటకి అర్థము గెలిచే వరకు పోరాడేవాడు లేదా గెలిచేవాడు. ప్రియా సహోదరా సహోదరి, గెలవాలంటే మనం పోరాడాలి. జీవితంలో ఉన్నతమైన దశకి మనం వెళ్ళాలంటే, విశ్వాస జీవితంలో కానీ ఆత్మీయతలో ఆ ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలంటే మనం పోరాడుకోకుండా మనం గెలవలేం. కాబట్టి జీవితం అంతా కూడా ఒక పోరాటం లాంటిదే. చూడండి, ఎంతో మరి నీటి యొక్క ప్రవాహం ఉంటుంది, ఆ ప్రవాహంలో అన్నీ కూడా కొట్టుకొని పోతూ ఉంటాయి. కానీ ఆ చేప అనేది, ఆ బ్రతికున్న చేప మాత్రం నీటికి ఎదురు ఈదుతూ ఉంటుంది. చచ్చిన చేప అయితే నీటిలో కొట్టుకొని పోతుంది. అలాగే ఒక ఆత్మీయుడైనటువంటి వాడు నీటిలో ఈ ప్రవాహం లోకములో ఈ ప్రవాహంలో మరి ఎదురీదేవాడిగా జయించేవాడిగా ఉంటాడు. ఎన్ని అవధులు వచ్చినప్పటికీ,
ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని జయించేవాడు ఉంటాడు. నీటిలో ప్రవహించే ఆ చేప కొట్టుకొని పోదు. నీటిలో ప్రవాహంలో మరి ఇల్లు కొట్టుకుపోతా ఉంటే, వాహనాలు కొట్టుకుపోతే పెద్ద పెద్ద ప్రవాహాలకి అనేక మంది అనేక ఇల్లు కానీ చెట్లు కానీ అలాగా ఎన్నో మరి కొట్టుకుపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ మరి యొక్క చేప మాత్రం ఆ యొక్క వరదకి అనగా ఆ నీటి యొక్క ఆ తాకిడికి ఎదురెత్తు ఉంటుంది. అది కూడా బతికున్న చేప. చచ్చిన చేప అయితే నీటిలో కొట్టుకొని పోతుంది. ఈరోజు నా ప్రియ సహోదరుడ సహోదరి, లోకం అనేది ఏంటి? ఈ లోకములో నీ జీవితంలో జయించాలి అనగా లోకంలో ఉన్నటువంటి యొక్క అపవిత్రత ఏదైతే నీ జీవితాన్ని బలహీనపరుస్తుందో, ఏదైతే నీవు ముందుకెళ్ళలేకపోతున్నావో, అది చదివేవచ్చు, ఉద్యోగం ఇవ్వచ్చు, లేకపోతే నీ యొక్క శరీర యొక్క వాంఛలేవచ్చు, ఏ రకమైనటువంటి కోరికలతో నీ జీవితము ఓడిపోతున్నావో, సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నావో, నఫ్తాయిలి గురించి మనం గనక ఆలోచన చేస్తే అతడు గెలిచే అంతవరకు పోరాడినాడు. అతడు గెలిచే అంతవరకు కూడా అతడు పోరాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని నుంచి నాకు విజయం కావాలి, దాని నుంచి నాకు జయము కావాలి అనే పట్టుదల అతనిలో కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితంలో పట్టుదల చాలా అవసరం. జయించటానికి నువ్వు పోరాటంలో పోరాడే వ్యక్తిగా ఉండాలి. గెలిచే అంతవరకు కూడా ఆ పట్టుదలను మాత్రం ఏమాత్రం విడిచిపెట్టకూడదు. చాలామంది భక్తుల జీవితాల్లో వారు అనేకసార్లు ఓడిపోయినప్పుడు కూడా వారు తమ యొక్క జీవితాల్లో ముందుకు కొనసాగుతూ ఆగిపోకుండా కొనసాగి వారు జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జయ జీవితానికి మరి ముఖ్యముగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం ఉన్నప్పుడు దేనైనా వాటిని జయించే వ్యక్తిగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క నఫ్తాలి అనే మాటకి అర్థం ఏంటంటే గెలిచే అంతవరకు పోరాడేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అతడు గెలిచేంత వరకు కూడా పోరాడేవాడు మొదటిగా. రెండవదిగా అతని గురించి చూస్తే నఫ్తాలి అనే మాటకి విడవబడిన లేడి అనేటువంటి మాట కూడా అర్థాన్నిస్తుంది. ఆదికాండం 49:21 కనుక మనం చూస్తే, ఆదికాండము 49:21లో నఫ్తాలి విడవబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. ఇక్కడ గమనించినట్లయితే నఫ్తాలి విడవబడిన లేడిగా కనిపిస్తూ ఉన్నాడు. కట్టబడినటువంటి వాడు కాదు, అతడు విడవబడినటువంటి వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు తన శిష్యులను ఒక కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళి దాన్ని విప్పుకొని తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు వారు వెళ్ళారు. ఇద్దరు శిష్యులు వెళ్ళి ఆ యొక్క కట్టబడిన దాన్ని విప్పి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినారు. యేసు ప్రభు దాని మీద ఎక్కినప్పుడు ఆ యొక్క గాడిది నడుస్తున్నప్పుడు కింద పాదాలకి ఆ మట్టి తగలకుండా మనుషులు వాళ్ళ వస్త్రాలు కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క మరి చెట్లు ఆకులు కానీ వేయటం వాళ్ళు ప్రారంభించినారు. అంటే దేవుని యొక్క విడవబడినటువంటి గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడు. చూసారా, గమనించారా? మరి ఎప్పుడైనా విడవబడినటువంటి వాడిగా ఉండే వ్యక్తిగా ఉంటే విప్పబడినటువంటి వాడు అంటే నీ లోకము యొక్క పాపములను అపవిత్ర చేత కట్టబడినటువంటి వారి లోకలు ఎంతోమంది ఉన్నారు. అవి వారిని బంధించేసేసి రోజున వాటి నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి ఈరోజున దేని చేత నువ్వు బంధించబడి ఉన్నావు, ఏది నిన్ను బంధించేసినది, ఏ యొక్క అవిధేయతలో నువ్వు బంధించబడి ఉన్నావు, విప్పబడినటువంటి వాడిగా ఉంటున్నావా, దాని నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? కాబట్టి విప్పబడిన లేడి అంటే అది ఎంతగానో గంతులేస్తుంది. దావీదు అంటాడు, నా కాళ్ళు లేడి కాళ్ళు వల్లే ఎత్తైన కొండ మీద నన్ను నడిపిస్తుంది అంటాడు. కాబట్టి దేవుడు మన యొక్క ఆయన మనల్ని విప్పినప్పుడు అంటే ఎప్పుడైతే మనం ఈ లోకం నుంచి పాపం నుంచి వ్యర్థత్వా నుంచి నీ విడుదల చెందుతావో, నీ యొక్క లేడి వల్లే నీ లోకంలో నువ్వు గంతులేసేవాడుగా ఆనందకరమైన జీవితాన్ని కలిగి ఉంటావు. ప్రియ సహోదరుడు సహోదరి, కాబట్టి ఈరోజున చాలామంది పాపం అనే కట్టుల చేత కట్టబడినటువంటి వారికి ఉన్నారు. విప్పబడినటువంటి వాడిగా ఉంటున్నావా, కట్టబడినటువంటి వాడిగా ఉంటున్నావా? నువ్వు విప్పబడినటువంటి వ్యక్తిగా ఉంటే, పాపం నుంచి విడుదల చెందిన వ్యక్తిగా ఉంటే నీ జీవితం ఎంతగా మరి లేడి కాళ్ళు వల్లే గంతులేస్తూ ఉంటావు. ఆ ఉన్నతమైన శిఖరాలు దేవుడిని నెక్కిస్తాడు. అందుకనే విప్పబడిన లేడి అంటున్నాడు. చూడండి, ఆ లేడి విప్పబడినటువంటి లేడి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము యెహోవా కొరకు ఆశపడుతుంది అంటాడు దావీదు. నీటి వాగులు ఎక్కడ ఉంటుందో అది శ్రేష్టమైన నీరుని తాగింది.
కాబట్టి అలాగే ఈ లేడీ ఎప్పుడు కూడా ఆ కొండల శిఖరాలు ఎక్కుతూ ఉంటుంది, చాలా గంతులేస్తూ ఉంటుంది, చాలా హుషారుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పాపంచి విప్పబడతావో, బంధకాల నుంచి నువ్వు బయటకు వస్తావో, నీ జీవితం చాలా ఆనందకరంగా, సంతోషకరంగా, దీవెనకరంగా ఉంటుంది. పాపంలో ఉన్నవాడికి చింత ఉంటుంది, పాపంలో ఉన్నవాడికి మరి నిరుత్సాహం ఉంటుంది, పాపంలో జీవించే వ్యక్తికి సంతోషం ఉండదు. మరి పాపం మనుషులను కృంగజేస్తుంది, పాపం మనుషులను ఎంతగానో బలహీనపరుస్తుంది. కాబట్టి నీ ఏ అవిధేయతలు అయితే నువ్వు పట్టబడి ఉన్నావో వాటన్నిటి నుంచి విప్పడానికి, ఆయన వాటన్నిటి నుంచి విడుదల చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. దావీదు అంటాడు, నా ఎత్తైన కోట ఆయనే, నేను నమ్ముకున్న దేవుడు ఆయన అంటాడు, నా బలము యెహోవాయే నా బలం అంటాడు. కాబట్టి దేవుడే మనకు బలము, ఆయన మనల్ని విడిపించేవాడు ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడు ఆయన. అది ఏ రకమైన కట్టలతో కట్టబడి ఉన్నావో, ఏ రకమైన బంధకాల చేత బంధించబడి ఉన్నావో, ఆ బంధకాలన్నీ కూడా విప్పగల శక్తి యేసు ప్రభువు మాత్రమే ఉంది. నీ పాప జీవితం నుంచి ఎప్పుడైతే నువ్వు విడుదల చెందుతావో, అప్పుడు నీ యొక్క కాళ్ళు లేడి కాళ్ళలాగా గంతులేసి ఆనందకరంగా నువ్వు జీవిస్తావు. కాబట్టి అందుకనే విప్పబడిన లేడీ అని అతని గురించి రాయబడింది. ప్రియ సహోదరుడా సహోది, నువ్వు పాపం నుంచి విడుదల చెంది ఉన్నావా? ఇంకా దాంట్లోనే బంధించబడి ఉన్నావా? చాలామంది ఈ రోజున వాటిలోంచి బయటికి రావట్లా ప్రార్థనకి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, కానీ దేవుని వాక్యం వినేటప్పుడు దృష్టి నీ వాక్యం మీద ఉంటుందా? దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా నీ వినగలుగుతున్నావా? ఏ విధంగా వెళ్ళావో ఆ విధంగా అనుకొచ్చేస్తున్నావా? దేవుని వాక్యం ద్వారా నీ హృదయంలో దేవుని కార్యము జరుగుతుందా? కాబట్టి ఈరోజున వెళ్తున్నావు వస్తున్నావు అని ఒక అలవాటు ప్రకారంగా, చర్చకి అలవాటు పరంగా అయిపోతే దానివల్ల నీ జీవితంలో ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ప్రభువు నీ జీవితానికి విడుదల కలుగు చేయాలి, నీలో ఆనంద కలిగించాలంటే పాపంచి రావాలి. అందుకే జకయ్య అని దేవుడు పిలిచినప్పుడు, జకయ్య ఇంటికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు, జకయ్య తన యొక్క చేసినటువంటి యొక్క పాపములకు, అంటే అతడు అన్యాయంగా చేసిన వాటిని నాలుగంతలుగా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడు నాలుగంతలు చెల్లించాడు. అంతేకాదు తన యొక్క ఆస్తిలో సగ భాగం మరి పేదలకు కూడా ఇచ్చేసాడు. దేవుడు ఆ యేసు ప్రభు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు అతను ఎంతగానో అతని యొక్క హృదయంలో మార్పు చెందాడు. అందుకని ప్రభు అన్నాడు, ఏదిగో ఇతడు కూడా అబ్రహామే కుమారుడు అన్నాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క కుమారుడు అన్న విశ్వాసుల తండ్రి అబ్రహాము. ప్రియులారా, అబ్రహాము యొక్క కుమారుడిగా మార్చబడ్డాడు. ఎందుకంటే తన పాప కట్ల నుంచి విడుదల చెందాడు, తన బంధకాల నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. అతడు తన యొక్క అన్యాయంగా తీసుకున్నది నాలుగంతల చెల్లించేశాడు. అతడిలో గొప్ప మార్పు కలిగింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే మనుషుల్లో గొప్ప మార్పు వస్తుంది. పాపాన్ని విసర్జిస్తావు, పాపాన్ని అసహించుకుంటావు, ఆ అపవిత్రమైన స్థలాలకి నువ్వు దూరంగా ఉంటావు. నీ యొక్క ఎటువంటి వ్యర్థత్వం నీ హృదయంలో రావడానికి ఇష్టపడవు. ఎందుకంటే దేవుడు నిన్ను విడిపించిన తర్వాత ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతావు, దేవుడు పైకి తీసుకొస్తాడు. కాబట్టి రెండవదిగా మనం చూస్తే విడవబడిన లేడీ అని రాయబడింది. మూడవదిగా మనం చూసినట్లయితే నఫ్తాలి ఇంపైన మాటలు పలుకును. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంపైనటువంటి మాటలు నఫ్తాలి జీవితంలో ఇంపైనటువంటి మాటలు అతనిలో కనిపిస్తూ ఉండే. కాబట్టి మరి మాటల్లో కూడా చూసినప్పుడు చాలామంది జీవితాల్లో, మరి సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది, కత్తిపోట్ల లాంటి మాటలు కలవన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలంటే ఇంపైన మాటలు అనగా నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలండి. మరి కూర అంతా తయారు చేసిన తర్వాత, అన్నీ వేసిన తర్వాత దాంట్లో గనక నీ ఉప్పు గనక సమ పాలలో వేయిపోతే ఆ కూర రుచి రాదు. మరి అన్నీ వేస్తాము, మరి అన్నీ వేసిన తర్వాత దాంట్లో తగినంతగా ఉప్పు వేసినప్పుడు ఆ కూరకు రుచి వస్తుంది. ఒక సహోదరి ప్రార్థన సమయం అయిపోయిందని చెప్పేసి తన భర్త పాంచి చేపలు తీసుకొచ్చాడంట. ఆ చేపలు వండేసేసింది, గబగబా చర్చికి వచ్చేసి ప్రార్థనలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ప్రార్థన అయిపోయింది, ముగించిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళాకల్లా ఆ అడవుల్లో ఆమె ఆ కూరలో ఉప్పేయటం మర్చిపోయింది. భర్త మరి మంచి చేపలు తీసుకొచ్చాడు, మంచి వండింది, కానీ దాంట్లో ఉప్పేయటం మర్చిపోయింది. అయితే ఆ కూర తింటే దాంట్లో ఉప్పు లేకపోయి రుచి లేదు. తన భర్త తన మీద కోప్పడ్డాడు. అంటే ప్రియ సహోదరుడా సహోదరి, ఉప్పు లేకపోతే ఎలాగైతే రుచి ఉండదో. క్రైస్తవ జీవితం అంటే ప్రభు అన్నాడు, మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలని చెప్పినాడు. అంటే మన క్రైస్తవుడైన బిడ్డలు మన యొక్క మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. అందుకని ఇంపైన మాటలు
అంటే అతని గురించి రాయబడిన మాట అంటే అతడు ఇంపైన మాటలు పలికేవాడిగా కనిపిస్తున్నాడు. సామెతల గ్రంథంలో 16:24 కనుక మనం చూస్తే అక్కడ అన్నాడు, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అన్నాడు. ఇంపైన మాటలు ఎలా అంటాడు, తేనె పట్టు లాంటివి అవి. మరి ఏం చేస్తాడంటే ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యం అన్నాడు. ఇంపైన మాటలు ఎలాంటివి అంటే, మరి ఇంపైన మాటలు తేనె పట్టు లాంటిది. తేనె ఎంత రుచికరంగా ఉంటుందో, అయితే యేసు ప్రభు యొక్క మాటలు తేనె కంటే మధురమైనవి. అంటే జుంటే తేనె దారుల కన్నా మధురమైనవి యేసయ్య మాటలు. దేవుని యొక్క మాటలు ఎంత రుచికరమైనవి చూడండి. నీ యొక్క మాటలు రుచికరంగా, మరి నీ మాటలు ఇంపుగా ఉండాలంటే యేసు క్రీస్తులో ఉంటే తప్ప నీ మాటలు ఇంపుగా ఉండవు. లోకంలో ఉన్న మాటలు ఎంతో చెడుగా ఉంటాయి. చాలామంది మాటలు ఏంటంటే ఎదబుద్ధి కాదు, కొంతమంది మాటలుంటే అసహ్యంగా ఉంటాయి, కొంతమంది మాటలు చూస్తుంటే వారి దగ్గర కూడా వెళ్ళాలనిపించదు. ఎందుకంటే చెడ్డ మాటలు, చెడ్డ మాటలు పలికే వారికి దూరంగా ఉండమని చెప్పినాడు. కాబట్టి మరి మంచి దినాలు చూడాలన్నా కూడా చెడ్డ మాటలు పలకద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నుంచు అనేకమైన దినాలు బ్రతకగోరువాడు అంటే చెడ్డ మాటలు పలకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకుండా తన పెదాలను కాచుకోమన్నాడు. కాబట్టి మంచి దినాలు చూడాలన్నా కూడా చెడ్డ మాటలు పలకూడదు, మంచి జీవితం పొందాలన్నా కూడా చెడ్డ మాటలు రాకూడదు. అందుకనే ఇంపైన మాటలు పలికేవాడికి ఉన్నాడు. ఇంపైన మాటలు అంటే తేనె పట్టు లాంటి, దేవుని యొక్క మాటలు తేనె కంటే మధురమైనది. యేసయ్య మాటలు లాంటి అంటే తేనె కంటే. ఐదు మాటలు ఎంత ఆకర్షణ ఉంది. యేసు ప్రభు యొక్క మాటలు వినటానికి మరి తండోపతండాలుగా రోజుల్లో ఎంతోమంది దేవుని వాక్యం వినటానికి వచ్చేవాళ్ళు. ఆయన మాట్లాడుతుంటే ఆయన ఆకలి కూడా మర్చిపోయేవాళ్ళు. అంటే ఆయన మాటలో అంత మాధుర్యం ఉంది. ఆయన యొక్క కనికరం, ఆయన ప్రేమ, ఆయన యొక్క కనికరం కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరుడు సహోదరి, నీవు యేసుక్రీస్తు నీలో ఉన్నప్పుడు నీ యొక్క మాటలు ఇంపుగా కనిపిస్తాయి, ఇతరులకి కృపాసహితంగా ఉంటాయి, ఇతరులకి ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక రాజు ఉన్నాడంట, రాజు దగ్గర ఒక మరి అతనుకున్న అలవాటు ఏంటంటే అతడు మరి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పు కూడా ఏదన్నా చెప్పించుకోవడం అలవాటు అంట. ఆ రాజు ఒక జ్యోతిష్కుని పిలిచి అన్నాడంట, నా గురించి నా జాతకం గురించి చెప్పు అన్నాడంట. అప్పుడు ఆ రాజుతో ఆ జ్యోతిష్కుడు అన్నాడంట, రాజా నీ యొక్క జాతకం చాలా బాగోలేదు, నువ్వు ఎలాంటి వాడు అంటే మరి నీ యొక్క నువ్వు బతుకుండగానే నీ యొక్క పెద్ద కుమారుడు చనిపోతాడు, రెండో వాడు చచ్చిపోతాడు, ఆఖరి నీ భార్య కూడా చచ్చిపోద్ది అని చెప్పేసి అతడు చెప్పాడంట. వెంటనే అతనికి కోపం వచ్చి, రాజు కోపం వచ్చి చిరఛేదం చేయమని చెప్పేసి అతన్ని ఆజ్ఞాపిస్తే అతన్ని చంపేశారు. మరొకటి పిలిచాడంట, వాడు వచ్చాడంట, ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి అంటున్నాడంట, రాజా నీ యొక్క భవిష్యత్తు ఎంత గొప్పగా ఉందో అన్నాడంట. నీ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంది, నీ మంచి జాతకుడు నీవు, మరి నీకు నువ్వు చాలా దీర్ఘశాంతంగా నువ్వు దీర్ఘకాలం బతుకుతావు, మరి మీ యొక్క కుమారులు, మీ కుమార్తెలు, మీ కుమారులు చనిపోయినా, నీ భార్య చనిపోయినా నువ్వు మాత్రము ఎక్కువ కాలం బతుకుతావు రాజా అని చెప్పేసి అన్నాడంట. అనగానే బలా మంచిది అన్నాడంట. అప్పుడు వాళ్ళు మంత్రి అన్నాడంట, రాజా మరి మొదటివాడు కూడా చెప్పింది అదే కదా, మరి వీడికి ఎందుకు బహుమతి ఇచ్చావు అన్నాడంట. అప్పుడు రాజు అన్నాడంట, వాడు చెప్పిన మాటలో చాలా కోపం తెప్పించే రకంగా ఉంది, అందుకనే వాడిని చంపించేస్తానంట. ప్రియ సహోదరుడు సహోదరి, ఇంపైన మాటలు మనం పలికే ప్రతి మాట ఎలా ఉండాలంటే అది ఇంపుగా ఉండాలి. అందుకనే ఈ నఫ్తాలి అనగా ఇంపైనటువంటి ఇంపైన మాటలు గలవాడు, అంటే ఇంపుగా మాట్లాడే మాటలు. అంటే ఎలా వస్తుంది, యేసు క్రీస్తు ద్వారానే వస్తుంది. యేసయ్య మాటలు అంత మాధుర్యం ఉంది, యేసయ్య మాటలు, ఆయన మాటలు అంత ప్రేమ ఉంది, ఆయన మాటలు అంత కనికరం ఉంది. ఆయన మాట సెలవిస్తే చాలు మన జీవితాలే బాగుపడిపోతాయి. ఆయన మాటలు వినటానికి, ఆయన వాక్యం వినటానికి మన మందిరానికి వెళ్తాం, దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం. ఆయన మాట అంత ఆశీర్వాదకరమైంది. ప్రియ సహోదరుడు సహోదరి, నఫ్తాలి అనగా మొదటిగా చూస్తే మరి గెలిచేవాడు, అంటే గెలవడానికి పోరాడేటువంటి వాడు. కాబట్టి మొదటిగా నీ జీవితంలో పోరాడే జీవితం ఉండాలి. రెండవదిగా చూస్తే అతడు విడవబడిన లేడిగా ఉండాలి. కాబట్టి పాపం నుంచి నువ్వు విడుదల చెంది క్రీస్తు కొరకు బలమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా ఇంపైన
మాటలు పలుకును. అంటే నీ జీవితము మారిన తర్వాత, మార్పు చెందిన తర్వాత నీ యొక్క స్వభావం, నీ ప్రవర్తన, నీ యొక్క జీవితం, నీ మాటలు కానీ ఇంపుగా కనిపించాలి, మాదిరిగా కనిపించాలి, పరిశుద్ధంగా కనిపించాలి, పవిత్రంగా కనిపించాలి. ఆఖరిగా ప్రియ సోదర సోదరి, మరి మత్తయి సువార్త 4:12-17 చూస్తే యేసు ప్రభు యొక్క మరి పుట్టినప్పుడు ఆయన బెతలహేములో పుట్టాడు, ఆయన పెరిగింది నజరేతులో పెరిగాడు, ఆయన సేవ ప్రారంభించింది కూడా నఫ్తాలి ప్రాంతంలో ప్రారంభించినాడు. కాబట్టి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఆయన నఫ్తాలి ప్రాంతంలో దేవుని యొక్క పనిని ప్రారంభించినాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు నీళ్ళు ఉంటే నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా కూడా సువార్త ప్రారంభమవుతుంది. దేవుని కొరకు బలమైన జనముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ మూడు విషయాలు నఫ్తాలిలో మనం నేర్చుకున్న ఒకటి, గెలిచే వరకు పోరాడేవాడు గెలిచేవాడు. రెండవది నఫ్తాలి అనగా విడవబడిన లేడీ. మూడవది నఫ్తాలి అనగా ఇంపైన మాటలు. కాబట్టి ఇటువంటి యొక్క ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు నీకును అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే, కాలు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపకలేసయ్య, వందనాలు స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. నఫ్తాలి జీవితం ద్వారా మాకు చక్కటి మాటలు నేర్పించిన విధానం కొరకు, నఫ్తాలి గెలిచేంతవరకు పోరాడేవాడు దేవ, ఏ విధంగా అతడో గెలిచాడో, అలాగే విడవబడిన లేడి అనగా దేవ పాప కట్లించి విడుదల పొంది నీ కొరకు నాయన బలమైన వ్యక్తిగా, మరి గంతులు వేసే వ్యక్తిగా కనిపిస్తాను. మూడవదిగా ఇంపైన మాటలు, దేవుని యొక్క మాటలు ఇతరులకి ఆశీర్వాదకరమైన మాటలుగా మేము మా జీవితాలు ఈ విధంగా ఆశీర్వదించబడాలి ప్రభువని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ని సహవాసమునందు ఉదయకాలమే 10:30 ఆరాధన జరపబడును. డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు, మీ కొరకు ప్రార్థించెదరు. రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము. మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్/32-11-32, బందెరదొడి సెంటర్, మొగల్రాజ్పురం, విజయవాడ 5200010. మా ఫోన్ నంబర్ 9849140572.